వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం. మా ఆస్తుల విలువలు పెరగాలనే ఉద్దేశంతోనే ఎస్ఆర్బిసిలో అపార్ట్మెంట్స్ కడుతున్నామన్న శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్. నంది రైతు సమైక్య సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో 150వ గాంధీ జయంతి ఉత్సవాలు. పట్టణంలోని గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్య నాయకులు. గాంధీ జయంతి సందర్భంగా శ్రీనివాస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు. సంజీవ్ నగర్లోని భువన విజయం కళాశాల నందు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన కళాశాల యాజమాన్యం. గాంధీ చౌక్ నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వాసవి క్లబ్. స్థానిక మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, అలాగే కర్నూలులో జరగబోయే విద్యార్థుల 48 గంటల నిరాహార దీక్షకు నంద్యాల నుండి యువకులందరూ బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిరాం రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని, గాంధీజీ ఎంతో కష్టపడి శాంతి మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని, అలాగే నేటి యువత కూడా శాంతి మార్గంలో పయనించాలని కోరారు. అలాగే కర్నూలులో జరగబోవు విద్యార్థుల 48 గంటల నిరవధిక నిరాహార దీక్షకు నంద్యాల విద్యార్థి విభాగం నుండి యువకులందరూ బయలుదేరడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసి పబ్బం గడుపుకుంటూ 4.5 సంవత్సరాల నుండి నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం? నిరుద్యోగులు ఉద్యోగులు అందరికీ న్యాయం చేయాలని కర్నూలులో 48 గంటల నిరాహార దీక్ష వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం తరఫున మేము నంద్యాల నుంచి భారీ ఎత్తున విద్యార్థులము యువకులము సభకు దీక్షకు అటెండ్ కావడానికి వెళ్ళడం జరుగుతున్నది. దీని దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యంగా యువకుల ఓట్లతో యువకులకు ఇచ్చినటువంటి 2 హామీలతో యువకులంతా కూడా ఓట్లేయడం జరిగినది. అది ఇంటికొక ఉద్యోగము, ఉద్యోగం ఇవ్వని ఎడల నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తామని చెప్పడం జరిగినది. ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి కూడా 4.5 సంవత్సరాలు మర్చిపోయి ఓన్లీ ఎలక్షన్లు 6 నెలల ముందర అది నిరుద్యోగ వృత్తి అనేది ఎన్నికల వృత్తిగా మేము భావిస్తున్నాం. అది కూడా 1000 రూపాయలు, దాంట్లో కూడా అన్ని చాలా ఆంక్షలు విధించడం జరిగింది. యూనివర్సిటీలో జరిగితే ఎన్నిక లేదని, తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఇంట్లో పింఛను వస్తే ఎన్నిక లేదని, ఇలా అనేకమైనటువంటి దాంట్లో సడలింపులతో దాన్ని కొనసాగించడం జరిగినది. దీన్ని కూడా మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం తరఫున వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు 142,000 ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కేంద్రం నివేదికడం జరిగినది. అది ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయలేదు. ఇప్పటికి 231,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఏ ఉద్యోగం కూడా చంద్రబాబు నాయుడు ఫిల్ చేయలేదు. ఇదే విధంగా నిరుద్యోగ సమస్య కనుక మితిమీరిది కనుక ఇదే నిరుద్యోగులు చదువుకొని ఖాళీగా ఉంటే కనుక
వాళ్ళు నక్సలిజం కానీ టెర్రరిజం కానీ ఏ దానికైనా కానీ పోవడానికి వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన విధానానికి వెళ్ళిపోయి అసాంఘిక కార్యకలాపాలు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గ్రహించి ఉద్యోగాలను ఇమ్మీడియట్గా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ప్రతి వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగానే ఫీజు రియంబర్స్మెంట్, ఏ కాలేజీలో అయినా సరే పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంటు, మళ్ళీ వాళ్ళ హాస్టల్ వసతికి 20,000 రూపాయలు అమౌంట్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. అమ్మ ఒడి అనే ఒక పథకం ద్వారా విద్య ఈరోజు చాలా కాస్ట్లీ అయింది కాబట్టి ఎవరైనా సరే ఒక గృహిణులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్ చదివించినా సరే 15,000 రూపాయలు వాళ్లకు ఒక ఆసరాగా ఉంటారని చెప్పేసి పెట్టడం జరిగినది. ఈ రెండు పథకాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో పెట్టడం జరిగినది. ఇంకా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు యువకులకు సంబంధించి ప్రత్యేక హోదా అయితేనేమి, ఇవన్నీ వస్తే కనుక స్థానికులకే 75% కోటా కింద ఉద్యోగాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగినది. కాబట్టి ఇదంతా కూడా యువకులు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఉద్యోగం నిందలలో యువకులందరం కలిసి కర్నూలులో జరుగుతున్న విద్యార్థి దీక్షకు హాజరవడానికి వెళ్తున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తొందర అదే ఫీజు రియంబర్స్మెంట్లో కూడా. ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఉండేదంటే కాలేజీకి మనం ఒక రూపాయి కూడా కట్టడానికి అవసరం ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఫస్ట్ డబ్బులు కట్టాలా, అది కూడా కొన్ని కాలేజీలకి అయితే అసలు డబ్బులు ఎంత మాదిరిగా పెంచేసినారంటే డబల్, 30 కాలేజీలో 35,000 ఉంటే 70,000. ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు. అట్లాంటి వాళ్ళు ఎట్లా చదువుతున్నారని, ఏం చేస్తున్నాడు ఆయన వదలకుండా, ఏం చేయట్లేదు. లాస్ట్కు పోలీసులో సిఆర్పిఎఫ్ బలగాలను మనకు తెచ్చుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిఆర్పిఎఫ్ బలగాలే కనిపించవు. వాళ్ళకి ఏపీఎస్పి పోలీసులకి ఆయన సిఆర్పిఎఫ్ డ్రెస్సులు వేయించి వీళ్ళని సిఆర్పిఎఫ్ పోలీసులు అని ఊకే డూప్లికేట్ డ్రామా చేస్తారు. ఇలా ఎన్నో ఉద్యోగాలు, 10,000 టీచర్ ఉద్యోగాలు ఈరోజు వదులుతున్నాడు. ఇది ఒక డ్రామా. నంద్యాల ఎస్ఆర్బీసీ నందు టీడీపీ నాయకులు 13,000 ఇళ్లు ఇస్తామని అనడంతో ప్రజలందరూ ఎస్ఆర్బీసీకి రావడం జరిగింది. కానీ టీడీపీ నాయకులు వారి స్వార్థ కోసం, వారి ఆస్తుల విలువలు కాపాడడం కోసం అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారని తెలియజేశారు. ఎస్ఆర్బీసీ కాలనీలో 13,000 ఇళ్లు ఇస్తామని పేద ప్రజలను మోసం చేస్తూ టీడీపీ నాయకుల లాభం కోసం వారి స్థలాలకు రేట్లు వస్తాయనే ఉద్దేశంతో అక్కడ అపార్ట్మెంట్లు కట్టిస్తున్నామని స్వయంగా శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. అలాగే టీడీపీ నాయకులు ఇల్లు ఇస్తామని చెప్పడంతో మహిళలు అక్కడికి రావడం జరిగిందని, మధ్యాహ్నం భోజన సదుపాయాలు సరిగా లేవని, ఆడవారికి మగవారికి ఒకేసారి భోజనం పెట్టడంతో తోపులాట జరగడంతో అక్కడున్న ముస్లిం మహిళపై ఒకతను చేయి చేసుకోవడం జరిగింది. టీడీపీ నాయకులు వారి స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని తెలుస్తోంది. '85లో ఈ స్థలాన్ని ఎస్ఆర్బీసీ కానీ మనకు వస్తుంది కాబట్టి ఎస్సీ ఆఫీసు, సిఈ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తే నిందాల ప్రాంతం పెరుగుతుంది. మాకు కూడా స్వార్థం, ఎందుకంటే ఎన్నికల పొలం 40 ఎకరాలది, ఇక్కడ 60-70 ఎకరాలది మా ఊళ్ళకంతా, మా పొలాలు కూడా వాల్యూ వస్తాయని చెప్పి నమ్మన్ గారి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్బీసీ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎస్ఆర్బీసీ కాలనీలో ఇక్కడ ఎస్ఆర్బీసీ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్థల సేకరణ చూసిన తర్వాత నంద్యాల నడిపొడులో ఉంది, ఇది బాగా శాటిలైట్ టౌన్ అవుతుంది, ఇక్కడ టౌన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. దాన్ని నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా మీకు అందరు తెలుసు. పట్టణంలోని నంది రైతు సమైక్య కార్యాలయంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి గాంధీజీ చిత్రపటానికి నంది రైతు సమైక్య సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నంది రైతు సమైక్య గౌరవ సలహాదారుడు శాస్త్రవేత్త రవీంద్రనాథ్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి యువతరానికి ఆదర్శమన్నారు. గాంధీజీ ఆచరించిన అహింస, సత్యం లాంటివి నేటి నాయకులు ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, రమణారెడ్డి, మణిశేఖర్ రెడ్డి, జాకిర్, ఎండి రఫి, శేషఫణి, నాగరాజరావు, కైలాష్నాథ్ రెడ్డి, నర్సారెడ్డి, సుబ్బారాయుడు, రియాజుద్దీన్, ఆల్ ఫ్రాన్సిస్, శివారెడ్డి, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు. 150వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయము. మహాత్మా గాంధీ శాంతియుతంగా పోరాటం చేసి, నిరాహార దీక్షను చేసి, మన స్వాతంత్రానికి వచ్చి సమాయత్తపరిచి అందరినీ స్వాతంత్రం తేవడమైంది. ఆయన అటువంటి దీంట్లో స్వరాజ్యానికి వచ్చి కొంత డబ్బు కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నంద్యాలకు కూడా రావడం జరిగింది.
నంద్యాలలో వచ్చి మా ఇంటికి కూడా కాదరబాద్ నరసింహారావు గారి ఆతిథ్యం తీసుకోవటము, మా పెద్ద సుబ్బారావు గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము, అదేవిధంగా ఆయన మున్సిపల్ హై స్కూల్లో ఇసుకేస్తే కూడా రాలని జనం వచ్చారు. అందరినీ చేసి స్వాతంత్రానికి వచ్చే అందరూ కష్టపడాలి అని చెప్పి ఆయన స్ఫూర్తినివ్వడం జరిగింది. ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ మనకందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి, అందరూ వాటిని పాటించాలని చెప్పి కోరుచు. గాంధీ రైతు సమ ఖ్యాతిలో గాంధీ జయంతి 150 గాంధీ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అహింస మార్గంలో బ్రిటిష్ పాలకులకు ఎదురుడ్డి అహింస మార్గంలో ఉప్పు సత్యాగ్రహం వచ్చినది కానీ ఇంకా ఆయన చేసిన ఈ నూలు అంటే విదేశీ వస్తువులు వాడకూడదు, మన దేశంలో తయారు చేసిన నూలు వస్తువులే మనం ధరించాలా, విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురొచ్చి స్వాతంత్రాన్ని సమర్పించడంలో ఆయన పాత్ర ఎన్నలేని కృషి చేసినడంలో నిస్సందేహము. ప్లస్ మనం ఇంకా ఒకరిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనతో పాటు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా ఈరోజే కాబట్టి ఆయన కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో 9 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండి చేసినాడు. రెండో ప్రధానిగా మనకి మన భారతదేశానికి రెండో ప్రధానిగా ఆయన దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఎంత నిరాడంబరత జీవితాన్ని అనుభవించినాడంటే ఆయనకు ఒక పేరు కూడా ఉంది, హోమ్ మినిస్టర్ బట్ హోమ్లెస్ మినిస్టర్. అంటే ఆయనకి రిటైర్డ్ అయిన ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనకి ఇల్లు లేదు, కారు కూడా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లోన్ తీసుకొని కారు తీసుకుని అంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి అంత నిరాడంబర జీవితాన్ని అనుభవించిన వాళ్ళని కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తులను అంటే జీవితంలో తన పూర్వకాలము నాయకులను ఒకసారి మనం తలుచుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఏంటి ధనము మానము ప్రాణము అన్నీ ఈ యొక్క దేశ ఉన్నతికి ప్రజల కోసం దారిపోసినటువంటి నాయకులను ఆ రోజుల్లో చూసాం, ఒక 50-60 సంవత్సరాల బ్యాక్ పోతే. ఇప్పుడు అంత ఆదర్శమైనటువంటి నాయకులు మనం చూడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే మనం ఈరోజు కత్తులు గన్లే మనం ఆయుధాలు అనుకుంటాం. ఆ రోజు ముఖ్యంగా ఒక శాంతి అహింస అనేటటువంటి రెండు ఆదాయాలతో మనకు బ్రిటిష్ ఏంటంటే సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరదోలినాడంటే ఆ రెండు బేస్తో సత్యము అహింసే అది ఎల్లకాలము సూర్యచంద్రులు ఉన్నంతకాలము ఆ రెండు మార్గాలను ఎవరైతే ఆచరించి తన జీవితంలో కానీ ప్రజలు కూడా సేవ చేయాలనుకుంటే ఎంతోమంది ప్రజలు ముందుకు వచ్చి సహకరించేటందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. సత్యము అహింస అనే మార్గంతోనే మనకు స్వాతంత్రం సంపాదించాడు. అటువంటి మహనీయులను మనం తలుచుకోవడం అందరి గర్వకారణం. ఇంకోటి ఇండియాలో సువిశాలమైనటువంటి మన పద్మావతి నారాయణ రోడ్డుకు మహాత్మా గాంధీ రోడ్డు అని నామకరణం చేయాలని కోరుచున్నాను. అహింస నిరాడంబరత సత్యాగ్రహం ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే గాంధీ. ఎందుకంటే అహింస అంటేనే మనకు గాంధీ గుర్తొస్తాడు, తర్వాత నిరాడంబరత అన్న కూడా సత్యాగ్రహం అన్న కూడా. ఎందుకంటే ఆయన చేసిన సత్యాగ్రహమే ఇప్పటికీ కూడా అదే ప్రజలకు ఆదర్శం. స్వతంత్ర పోరాటంలో గాంధీ పాత్ర అనేటువంటిది ఎవరు మరవలేరు. ఈనాటికి కూడా గాంధీని స్మరించుకుంటున్నాం. బాధాకరమైనటువంటి విషయం ఆనాటి స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి రాజకీయ విలువలు కానీ నైతిక ధర్మాలు కానీ ఈరోజు పాటించడం రాజకీయ నాయకులు. ఇది మన యొక్క దేశాన్ని పట్టిన దరిద్రంగా ఈరోజు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే స్వదేశీ పోరాటంలో విదేశీ వస్తు బహిష్కరణ అనేటువంటిది ఆ రోజు చేశాడు. అంటే విదేశస్తుల యొక్క చేసేటువంటి ఏ వస్తువు అయినా సరే బహిష్కరించండి అని దేశం స్వతంత్రంగా తన కాళ్ళను నిలబెట్టేట్టు ఈ దేశమే అభివృద్ధి చెందేటట్టు ఆ రోజు పోరాటాలు చేశారు. మరి ఈరోజు విదేశీ చైనాది వస్తుంది, జపాన్ది వస్తుంది, ఏ అమెరికాది వస్తుంది, ఈరోజు మన దేశం మీద మనం నిలబడే పరిస్థితి లేకుండా మేక్ ఇన్ ఇండియా అనే పేరుతోటి ఈరోజు చేస్తున్నారు. ఇది ఒక చాలా బాధాకరం. ఆయన యొక్క మార్గంలో అహింస ఆరోజు పోరాటం చేశారు. అహింసకు ఆశయం తోడు కావాలా, ఆశయానికి ఆవేశం తోడు కావాలని చెప్పినటువంటి మాటలు ఈరోజు అందరూ కూడా మననం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మోదకొండ ఆధ్వర్యంలో శ్రీనివాస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అలాగే ప్లాస్టిక్ వాడకం, దోమలపై దండయాత్ర ఇన్ని ర్యాలీలు నిర్వహించినా ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, చెత్తను మురికి కలవలనందు పడవేయకుండా మీ వార్డుల్లోని మున్సిపాలిటీ వాహనాల్లో చెత్తను సేకరిస్తున్నారని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డెంగ్యూ విష జ్వరాల బారిన పడకుండా
కాపాడుకోవచ్చని, నంజల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలిపారు. మొదటగా మన నంద్యాల పట్టణ ప్రజలందరికీ మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. ప్రధానంగా గాంధీ గారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో పరిసరాల పరిశుభ్రతే దేశ ప్రగతికి, అట్లాగే దేశాభివృద్ధికి భద్రత అని చెప్పేసి కోరుకున్న మొదటి వ్యక్తి. ఎన్నో ఆచరణ కాని సాధ్యాలను, ఎన్నో ఆచరణ కాని అంశాలను లేవనెత్తి అది అంటే అందరినీ కన్విన్స్ చేసి సాధించిన వ్యక్తి మహాత్మా గాంధీ. సో దీనిలో ప్రధానంగా స్వచ్ఛ భారత్ అనే అంశాన్ని మహాత్మా గాంధీ గారు కలగన్నారు. గాంధీ గారు చాలా విషయాలు చెప్పినట్టు చూసాం. ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టించుకుంటారు, కానీ వాళ్ళు వేసే చెత్త మాత్రం బయట రోడ్లపైన వేస్తారు. సో అది వాళ్ళు మానసికంగా అభివృద్ధి చెందినట్టు, మానసికంగా అపరిశుభ్రంగా ఉన్నట్టు అని చెప్పేసి ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో కూడా మహాత్మా గాంధీ గారు చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో దానికోసమనే ఈరోజు మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది మనందరి బాధ్యత అన్న అంశం పైన ఈరోజు మున్సిపల్ సిబ్బంది, అట్లాగే మా విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో వ్యక్తిగతంగా మార్పు రావాలి తప్ప ఎవరు అధికారులు ప్రభుత్వమో చేయదు. సో కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత, అట్లాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి చేసినప్పుడే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకున్నట్టయితే ప్రధానంగా మనకున్న పెద్ద పెనుముకు ప్లాస్టిక్స్, సో దీనివల్ల రాబోయే కాలంలో ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిని పడే అవకాశం ఉంది. అట్లాగే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకాన్ని నిర్వహించండి. ఏవైతే 50 మైక్రాన్స్ అండ్ ఎవరు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడండి. దానివల్ల మనం భావితరాలకు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాము, పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాము. సో కాబట్టి ఇదంతా ఒక సామాజిక బాధ్యతగా, ప్రతి వ్యక్తి బాధ్యతగా తీసుకొని మన పరిసరాల పరిశుభ్రతపై మనం పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నందు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పెసల శ్రీకాంత్ మాట్లాడుతూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని, అలాగే గాంధీజీ ఎంతో కష్టపడి శాంతి మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని, నేటి యువత కూడా గాంధీ శాంతి మార్గంలో నడవాలని, గాంధీ సర్కిల్ను ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బింగుమల శ్యామ్, కార్యదర్శి ఖండేశ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ఉపాధ్యక్షుడు పూలప్రసాద్, కార్యదర్శులు పవన్, మామిళ్ల పవన్, కోశాధికారి రత్నకుమార్, ఆర్గనైజింగ్ సభ్యులు మనోజ్, హర్ష, దత్త, మణి తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించడం జరిగింది. గాంధీ చౌకులు కూడా, గాంధీ సర్కిల్ కూడా కుస్తిలో చిన్న పట్టణంలో గాంధీ సర్కిల్ అలంకారకతకి ఎక్కువగా కాంత్య విగ్రహం ప్రతిష్ఠించి అలంకారంగా తీర్చిదిద్దాలని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు మా సంఘం తరఫున వాళ్ళకి విన్నపించుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 150వ జయంతి, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఘనంగా నంద్యాల మండల ఆరవైశ్య సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా యావత్తు యువతకు చెప్పే సందేశం ఏంటంటే, గాంధీజీ మార్గం అహింసా మార్గం, శాంతి మంత్రం. యువకులు ఏదైనా సరే ఉద్వేగంతో హింసకు పాల్పడుతూ ఉన్నారు ప్రస్తుతమున్న తరుణంలో. దయచేసి గాంధీజీ మార్గం శాంతి మార్గం, యావత్తు ప్రపంచమంతా ఈరోజు శాంతి మార్గంలో వెళ్తూ ఉంది. ఏ సమస్యకైనా సరే శాంతియుతంగా మనం జయించగలం. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం గాంధీజీ మార్గంలో వెళ్తూ శాంతి మంత్రాన్ని జపిస్తూ శాంతి మార్గంలో ఏమైనా సాధించగలమని నిరూపించగలుగుతాం. సో భావితర పౌరులందరికీ కూడా ఏదైనా సరే మనం సాధించాలన్నప్పుడు శాంతి మంత్రంతోనే వెళ్ళవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. 150వ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు, అన్ని సంఘాల వారు ఈరోజు మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇది సంతోషించదగ్గ విషయం. మహాత్మా గాంధీ అంటే దేశంలో ఒక అత్యున్నతమైన వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి. అటువంటి మహాత్మా గాంధీ 150వ జయంతిని రాష్ట్ర పండుగగా దేశ పండుగగా డిక్లేర్ చేయాలని చెప్పి ఆర్యవైశ్యుల తరఫున మేము కోరుతున్నాం. గాంధీ చౌక్ అంటే ప్రతి చోట గాంధీ మహాత్ముడు స్పీచ్ ఇచ్చినది. ప్రతి ఆత్మ మన ఇండిపెండెన్స్ వారప్పుడు ప్రతి గ్రామానికి తిరిగి, ప్రతి పల్లెటూరు, ప్రతి పట్టణానికి తిరిగి అక్కడ స్పీచ్ ఇచ్చిన ప్లేస్నే గాంధీ చౌక్ అంటారు. దీన్ని ఈ సెంటర్ను డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఆయన ఒక కులానికి పరిమితం కాకూడదు. కులాలకు మతాలకు అతీతమైన వ్యక్తి మహాత్మా గాంధీ. పట్టణంలోని సంజీవ్ నగర్ నందుగల భవన విజయం జూనియర్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి గాంధీజీ చిత్రపటానికి కళాశాల యాజమాన్యం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భవన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి గాంధీజీ అని, ఇప్పుడున్న యువకులు గాంధీ మార్గంలో నడిస్తే దేశం బాగుపడుతుందని, దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని తెలియజేశారు. Now we gather here on the occasion of Gandhi Jayanti. It is 150th birthday celebration of our father of nation, Gandhiji. Majority of the people haven't information about who is Gandhi in present generation. But Gandhi has given a tremendous and important situation, and he remained in one type of a ism like that, that is Gandhiism. Non-violence. With violence, present people leading the politics. But without violence, he himself ruling is the one way that people follow to him, called as a father of nation. It's not a simple thing to call by people as a father of nation. To whom we call as a father? Our father, only father to us. But all the Indians calling to the Gandhi as a father of nation. ఇనాటి సమావేశ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి యాత్ర వచ్చేసి జరుపుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వారిపైన ఉంది. ఎందుకంటే ఆయన మన భారత జాతి నిర్మాత, జాతి పిత గాంధీ మహాత్మ. ఫలితంగా ఆయన ఒకసారిగా దేశమును అనేక, అంటే మన భారతదేశం వచ్చేసి ఇంగ్లాండ్ వాళ్ళు కాదు, పోర్చుగీస్, డచ్ అనేక దేశాల వాళ్ళు వచ్చేసి వ్యాపార నిమిత్తం వాడుకున్నారు. కానీ అదిగా వ్యాపార నిమిత్తం భారతదేశాన్ని వచ్చేసి వాడుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. వారి నుంచి, వారి వ్యాపారం నుంచి, వారు పెట్టేటువంటి అనేక రకాల కష్ట నష్టాల నుంచి కూడా మనందరూ కూడా విముక్తి కలిగిపోయేసి ఈయన భారతదేశాన్ని స్వతంత్ర సంపన్న దేశంగా మార్చారు. అందుకు మార్గాలు ఆయన ఆయుధ ప్రయోగం ఏం చేయలేదు. కేవలం శాంతి, సత్యం, అహింస ఈ మార్గాల ద్వారానే. మీరు మీ తల్లిదండ్రులకు, కళాశాలకు, అధ్యాపకులకు అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా హృదయపూర్వక నా శుభాశీస్సులు. పట్టణంలోని గాంధీ చౌక్ నందు వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాస్వి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, అలాగే గాంధీజీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, శాంతి మార్గంలో యువకులందరూ నడవాలని, స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 ఈరోజు 150వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు, మరియు ఈరోజు వాసర్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వాసర్ క్లబ్ నంద్యాల, ఈసీ ఫ్యామిలీ, నందన, అన్ని ఫ్యామిలీ క్లబ్లు కలిసి ఈరోజు ఈ గాంధీ జయంతి ఉత్సవాన్ని చెప్పడం చాలా సుసూచకం. ఈరోజు మహాత్మా గాంధీ చేసిన కళలు మనకు ఫలించి ఆ ఫలితాలు రావాలని అందరం ఆశిస్తూ, మన వంతు స్వచ్ఛ భారత్ కింద సేవా కార్యక్రమాల్లో మనం పరిశుభ్రంగా ఉండి ఇతరులకు కూడా పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పాన్ని అందరూ పాటించాలని కోరుతూ, జయ
జై వాసవి, జై జై వాసవి. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మా వాసవి క్లబ్ తరఫున గాంధీ గారికి ఘనంగా నివాళులు ఏర్పాటు చేయడం జరిగింది. మా క్లబ్ సభ్యులు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మా క్లబ్ తరఫున అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం. మా ఆస్తుల విలువలు పెరగాలనే ఉద్దేశంతోనే ఎస్ఆర్బిసిలో అపార్ట్మెంట్స్ కడుతున్నామన్న శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్. నంది రైతు సమైక్య సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో 150వ గాంధీ జయంతి ఉత్సవాలు. పట్టణంలోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్య నాయకులు. గాంధీ జయంతి సందర్భంగా శ్రీనివాస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు. సంజీవ్ నగర్ లోని భువన విజయం కళాశాల నందు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన కళాశాల యాజమాన్యం. గాంధీ చౌక్ నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వాసవి క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.